అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసిపట్టుకున్న బిడ్డ ఓ విజేత చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసిపట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత అయితే ఇది ఎవరు ఎవరికి ఎలా నేర్పారు కాలంతో పోటీ పడటం వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు విజయాలు సాధిస్తూనే ఉంటాడు స్వాగతం విజేత కార్యక్రమానికి సుస్వాగతం నేటి మన విజేత అడుగుల సవ్వడిలో అలు పెరుగని స్వాతి జీవన నర్తనశాలలో రసాద్భుత స్వాతి కిరణం నర్తనమే అనువర్తనంగా నిశ్వాసాల సంకీర్తనంగా సమవర్తించే నృత్య భారతి స్వాతి సోమనాథ్ పదండి ఆమెతో కలిసి ఆమె విజయ ప్రస్థానాల గురించి ముచ్చటించుకుందాం నాట్య మయూరి నృత్య శిఖామణి కళారత్న పురస్కార గ్రహీత స్వాతి సోమనాథ్ మన రాష్ట్రానికి చెందిన అద్భుత కళాకారిణి స్వాతి సోమనాథ్ స్వస్థలం శ్రీకాకుళం ఆమె ఒకప్పటి బీహార్ ప్రస్తుత జార్ఖండ్ లోని చక్రధర్పూర్లో జన్మించారు లో ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ డాన్స్ ఎంఫిల్ ఇంగ్లీష్ చదివారు ప్రస్తుతం ఉస్మానియాలో ఇంగ్లీష్ లిటరేచర్ లో చేస్తున్నారు చిన్ననాటి నుండి నృత్యంపై చదరని మక్కువతో స్కూల్లో లంబాడీ నృత్యంతో తన నృత్యాభినయాన్ని ఆరంభించారు సశాస్త్రీయ శిక్షణతో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో ఆరంగేట్రం చేశారు ఆ తర్వాత జీవితం నిత్య నర్తనమైంది రసకీర్తనమైంది తాను నేర్చుకున్న కళను పది మందికి పంచే సదుద్దేశంతో ఒక నృత్య శిక్షణాలయం నృత్య భారతిని స్థాపించారు ఇప్పటివరకు వరకు ఐదు పైగా విద్యార్థులకు నృత్యం నేర్పించారు ప్రణవ వరూధిని రసగోపాలం సర్వజ్ఞ శంకర నౌకా చరిత్రం శరణం గోవిందం శ్రీ నారాయణ గురు దర్శనం శక్తి వాత్సాయనుడి కామసూత్ర ఆధారంగా ప్రపంచంలోనే కూచిపూడి డాన్స్ బాలే కామసూత్ర మహిళా శక్తికి నీరాజనం పడుతూ ద్రౌపది మొదలైన నృత్య రూపకాలను ప్రదర్శించారు సాధారణ ప్రేక్షకుల నుండి పండితుల వరకు మేధావుల నుండి ప్రముఖుల వరకు ఎందరి ప్రశంసలో పొందారు ఎన్నో బిరుదులు ఎన్నో సన్మానాలు ఎన్నో సత్కారాలు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రీతిలో అత్యున్నత కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న స్వాతి అధిరోహిస్తున్నో కలిసి నృత్యం పట్ల మీరు ఎలా ఆకర్షితులయ్యారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటన కానీ లేకపోతే ఏదైనా వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా ఫస్ట్ అసలు బిగినింగ్ మొట్టమొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్ లో చేసినప్పుడు అండి మనకి అప్పుడు యామిని కృష్ణమూర్తి గారి పర్ఫార్మెన్స్ చూశానండి నేను చాలా చిన్న మా నాన్నగారు ఇలా నా చిటికెని వేలు తీసుకెళ్ళారు అనమాట ఆవిడ తరంగం మన కూచిపూడిలో తరంగం చాలా ప్రసిద్ధమైన అంశం ఆ అంశాన్ని ఆవిడ తీసుకుని ప్లేట్ మీద దగ్గర దగ్గర తిరుగుతూ స్టేజ్ మీద చేసినప్పుడు ఆవిడని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆవిడంత పెద్ద డాన్సర్ అవ్వాలన్న ఫీలింగ్ తోటి అప్పుడు మొదటి అసలు అంకురం అప్పుడు కలిగిందనమాట నాలో డ్యాన్స్ నేర్చుకోవాలి శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలి అది కూచిపూడి భరతనాట్యం అన్నది తర్వాత సుమతి కౌశల్ గారి దగ్గర చేరినప్పుడు ఆవిడ రెండు నేర్పి చెప్పారు కానీ ఫైనల్గా నేను కూచిపూడిలోని కొంచెం ఈజీగా ఫీల్ అవుతాను కాబట్టి అభినయం ప్రాధాన్యమైనటువంటిది కూచిపూడి కాబట్టి కూచిపూడిలోని సెటిల్ అయ్యింది అంటే ఈ కూచిపూడి నృత్యాన్ని మీరు నేర్చుకోవటం కానీ ఈ స్థాయికి రావటానికి కానీ ఒక ప్రత్యేకంగా మీకు వీళ్ళు నా గురువులు అని చెప్పుకోవటానికి ఏమైనా ఉన్నారా మీరు ఎవరినైనా మీ గురువుగా కన్సిడర్ చేస్తారా అఫ్ కోర్స్ గురువు ముఖతాలు ఏందే మనకి ఇటువంటి కళలు ఇంపాసిబుల్ రావడం గురువు అక్కడ కర్ర పట్టుకుని గురువు అక్కడ కర్ర పట్టుకుని చెప్పంది అసలు ఇంపాసిబుల్ అది ఏదైనా రావడం ముఖ్యంగా ముందర నేను కూచిపూడి అంటే చిక్కడపల్లి భాగవతులు రామకోటయ్య గారి దగ్గర నేర్చుకున్నాను వారు దగ్గర వారి దగ్గర వారు చాలా పెద్దవారు అప్పటికే వారి దగ్గర రెండేళ్ళు శిష్యరికం చేసిన తర్వాత నేను సుమతి కౌశల్ గారి దగ్గర చేరానండి ఆవిడ ఆవిడ నాకు ఫైనల్గా ఆవిడ మంచి గురువు ఆవిడ నాకు అంతా అంటే ఎలాగ డాన్సే కాకుండా స్టూడెంట్స్తో కూడా ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఆవిడే చెప్పారు నాకు సో నా మ్యాక్సిమం ఇన్స్పిరేషన్ లైఫ్లో చెప్పాలంటే సుమతి కౌశల్ గారే అంటే డాన్స్ పరంగా అంటే ఇంకొక విషయం అండి ఏ కళాకారుడికైనా మొదటి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే ఈ కూచిపూడి నృత్యంలో మీ ఆరంగేట్రం అనేది ఎప్పుడు జరిగింది ఆ సమయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేది ఆరంగేట్రం పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిందండి రవీంద్ర భారతి హైదరాబాద్ ఫీలింగ్స్ అంటే ఒక మీరు చెప్ మీరు ఇప్పుడు ఒక మంచి మాట అన్నారు ఒక ఆర్టిస్ట్కి మొట్టమొదటిగా కెమెరా ఫేస్ అవ్వడం కానీ మొట్టమొదటి పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా అంటే ఒక ఛాలెంజ్ తోటి కూడుకున్న పని అప్పుడు నాకు హార్డ్లీ పదిహేను ఏళ్ళు అనమాట సో రవీంద్ర భారతిలోని కె విశ్వనాథ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అప్పుడే శంకరాభరణ రిలీజ్ అయిన కొత్తలు అనమాట ఆయన ఆయన మొత్తం అంతా నిండిపోయింది మా చుట్టాలందరూ వచ్చారు అసలు స్టార్ట్ వేసారు మా గురువుగారు అదొకటి ఆవిడ సుమతి కౌశలి గారండి అదొకటి మంచి ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు ఏ ఎన్ని తప్పులైనా చేయి స్టేజ్ మీద నాకు అభ్యంతరం లేదు నో ప్రాబ్లం కానీ ఆడియన్స్కి మాత్రం తెలియకూడదు ఆవిడ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేవాళ్ళు మీరు నమ్మని ఆరంగేట్రం గురించి ఆవిడ రాముడు మీద ఒక్క ఐటమ్ ఒకటే ఒక ఐటము ఒకే రోజులోనే అరంగేట్రం ముందు రోజులో ముందు రోజు స్టార్ట్ చేశారు మధ్యాహ్నంకి అయిపోయింది సాయంత్రం రిహార్సల్స్ చేసాము నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అది రియల్ ఛాలెంజ్ అసలు అరంగేట్రం ఇస్తున్న టూ అవర్స్ థర్టీన్ ఐటమ్స్ చేశాను ఆ రెండు గంటలు మొదటి రెండు ఐటమ్స్ నేను అసలు ఎక్కడ ఉన్నానా స్టేజ్ మీద ఉన్నానా ఆకాశంలో ఉన్నానా అసలు ఎంత భయం వేసేసిందంటే కాళ్ళు ఇలా వణికి ఎవరిని పట్టించుకోలేదు అక్కడ గురువు ప్రేక్షకులు ఎవరు కనిపించలేదు నాకు తర్వాత మూడో ఐటెం నుంచి చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక డాన్సర్గా స్థిరపడ్డ మీకు ఈ పరిణామ క్రమంలో జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు ఎలా అధిగమించారు మధ్యతరగతి కుటుంబం అంటే మొట్టమొదటిగా నేను ఇబ్బంది నాకు పెద్ద డ్రాబ్యాక్ ఏమైందంటే మా నాన్నగారు పోవడం నా రంగేటమైన ఆరు నెలలకే ఆయన పోయారండి ఎయిటీ ఆగస్ట్లో అర అరంగ ఎయిటీ వన్లో ఆయన పోయారు అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అప్పటికి యాక్చువల్లీ మేము చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనుషులం మేము ఆరు వందల జీతంతో మా నాన్నగారు ఒకడే ఒక్కరే వారు ఒక్కడే ఎర్నింగ్ తర్వాత ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే డ్యాన్స్ అనేది చాలా ఎక్స్పెండిచర్తో కూరుకున్న విద్య అది డ్రెస్సెస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ ఆర్కెస్ట్రా కానీ ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం సో ఫస్ట్ డ్రాబ్యాక్ మా నాన్నగారు పోవడం చాలా పెద్ద డ్రాబ్యాక్ అది నాకు దాని తర్వాత నాన్నగారు పోయిన తర్వాత ఇంకా మా ఒక గొప్పతనం ఏంటంటే మా మదర్ డెసిషన్ తీసుకుందనమాట చుట్టాలందరూ ఆ పెళ్ళి చేసే ఇంకేంటి నిలబడ్డం కష్టం ఈ ఫీల్డ్లోని మనకి పొలిటికల్ బ్యాకింగ్ లేదు డబ్బులు లేవు రెండూ లేనప్పుడు ఈ ఫీల్డ్లో రావడం చాలా కష్టం వదిలేసే ఇవన్నీ ఏందో ఎంతమంది ఎంతమంది డిస్కరేజ్ చేసిన మా మదర్ అలా కాదు మా నాన్నగారు ఆశయం ఎందుకంటే ఈ కళ అంటూ నాకు వచ్చిందంటే నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది కళలో కానీ సాహిత్యంలో కానీ నాకు ఇంట్రెస్ట్ కలిగిందంటే నాన్నగారి దగ్గర నుంచి సో ఆ ఫీలింగ్ తోటి మా అమ్మ ఎలా అయినా పెద్ద డాన్సర్ని అన్నీ చేయాలి అనేసి అందరినీ ఇంకా ఎదురు చెప్పి ఎదురు నిలబడి మా అప్పుడు మా బ్రదర్ రైల్వేస్లో చేరారు నేను మాత్రం చాలా అవస్థలు పడి ఐదు వందలకి ఆరు వందల రూపాయలకి ఫ్రీగా కూడా చేస్తూ ప్రోగ్రాంలు ఎలా అయినా పేరు తెచ్చుకోవాలి ఎలా అయినా పత్రికల్లో రావాలి ఎలా అయినా మీడియాలో రావాలి అదనమాట ఆ తపన ఎలా అయినా మనం పేరు తెచ్చుకోవాలి ఒక మంచి డాన్సర్ని అనిపించుకోవాలి అనేసి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను కానీ నాకు ఒక్క అదృష్టం ఏంటంటేనండి చాలా మంది ఆర్గనైజర్స్ నా బిగినింగ్ స్టేజ్లో మాత్రం వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అంటే ఇప్పుడు చాలామంది లోకల్గా కాకుండా మొత్తం భారతదేశంలో కూడా భోపాల్లో భారతీయ విద్యాభవన్ ఢిల్లీలోని బాంబేలోని షణ్ముగానంద హాల్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే కల్చరల్గా చాలా బాగా వాళ్ళు అంటే చిన్నమ్మాయి అని ఏదో నెగ్లెక్ట్ చేయకుండా చిన్నమ్మాయి ఎంకరేజ్ చేద్దాం టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళు వాళ్ళు నన్ను ప్రోత్సహించారు చాలా అలాగే పత్రికలు కూడా ఆల్ ఇండియా లెవెల్లోని హిందీలోని మ్యాక్సిమం ఇంగ్లీష్లోని నాకు ఆల్ ఇండియా లెవెల్లోని కవరేజ్ ఇచ్చింది మీడియా వల్ల వచ్చింది పత్రికల్లో అనమాట అప్పుడు నేను చెప్పేది ఇది ఇరవై ఏళ్ళ కింద మాట అది ఇట్స్ రియల్ నా ఉద్దేశంలో వాళ్ళు కనుక ఆర్గనైజర్స్ ఆ మీడియా లేకపోయి ఉండుంటే ఇప్పటి స్వాతి సోమనాథ్ ఇలా ఉండేది కాదు అంటే మీరు మీడియా తోడ్పాటి గురించి బాగా వివరించారు ఒక ఫైల్లో మీరు ఆలగేటం చేస్తే ఇప్పటికి దాదాపు పాతికేళ్ళు అయిపోయింది ఈ పాతికేళ్ల కరెక్ట్ గా సిల్వర్ జుబ్లీ సిల్వర్ జూబ్లీ నృత్య ప్రస్థానంలో మీరు సాధించిన విజయాలు ఏమిటి మెయిన్ సాధించిన విజయం నేను మంచి డాన్సర్ అవ్వడం ముందుగా చెప్పాలంటే తర్వాత నేను కొన్ని అంటే నా ఉద్దేశంలో లైఫ్లోని మనం ఉట్టి డాన్స్ అంటే ఏదో నార్మల్గా కూచిపూడలేం భామాకలాపం నేర్చుకున్నాం తరంగం నేర్చుకున్నాం గురువు చెప్పిందే నేర్చుకుని ప్రదర్శించడం కాకుండా మన సంథింగ్ బియాండ్ దట్ చేయాలి ఫస్ట్ నా బ్రేక్ త్రూ సర్వజ్ఞ శంకర బ్యాలే ఆది శంకరాచార్య మీకు తీశాను శృంగేరి పీఠాధిపతి వారి ఆశీస్సులతోటి భారతీ తీర్థ స్వామీజీ వారి ఆశీస్సులతోటి నేను బహుశా ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కదాన్నే అంటే ఆది శంకరాచార్యుల మీద బ్యాలే తీయడం అన్నది ఒక పరిపూర్ణ అందులో ఆది శంకరాచార్య క్యారెక్టర్ మాత్రం నేనేలేదు నేను మిగతా అన్ని క్యారెక్టర్స్ చేశాను ఆరు క్యారెక్టర్స్ చేశాను ఉభయభారతి శారదాదేవి లక్ష్మి పార్వతి ఇవన్నీ వేశాను కానీ అది నా మేజర్ బ్రేక్ త్రూ ఎందుకు బ్రేక్ త్రూ అంటానంటే చాలా చిన్న వయసులో అసలు స్వామీజీ నాకు ఈ బ్యాలే ప్రపోజ్ చేసినప్పుడు శృంగేరి పీఠాధిపతి వారు నాకు అసలు నేను ఆయనతో అన్నా నా ఏజ్ సరిపోదు నా మైండ్ సరిపోదు నాకు ఈ బ్యాలే చేయడానికి మీరు చేయాలంటే దానికి చాలా కెపాసిటీ కావాలి ఒక రెండు గంటలు బ్యాలే చేయాలంటే స్వామిజీ నా వల్ల అవుతుందా అంటే ఎందుకు నువ్వు చెయ్యమ్మా అని ఆశీర్వాదం ఇచ్చారు సో ఐ ఫీల్ అస్ ఎ కోరియోగ్రాఫర్ నాకు ఫస్ట్ బ్రేక్ త్రూ అండ్ నాకు ఇప్పటి వరకు కూడా ఇన్ని బ్యాలెన్స్ చేసిన ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన బ్యాలె అదండి అంటే మీరు నృత్యంలో మీ బ్రేక్ త్రూ గురించి చెప్పారు మామూలుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక డాన్సర్ గా ఇది చాలా లాంగ్ పీరియడ్ ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది యాజ్ ఏ ఉమెన్ మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఒక మహిళగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యానండి అంటే డాన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆడియన్స్ పరంగా నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదు అంటే డాన్స్ చూసింది కాబట్టి చీప్గా చూడడం కానీ ఎవరైనా బయటకు వచ్చి ఇట్లా ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు నాకు గౌరవమే దొరికింది సమాజంలో కానీ ఆర్గనైజర్స్ కొంతమంది అంటే కేవలం వాళ్ళకి సంబంధించిన కొన్ని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ వల్ల వాళ్ళు నన్ను కిందకి తోయడానికి ప్రయత్నించారు అది ఇన్ ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కూడాను ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టేజ్కి వచ్చాను కాబట్టి నా దగ్గరికి రాలేకపోతున్నారు అంతే డిఫరెన్స్ తప్పేస్తే అది అది కొంతమంది ఆర్గనైజర్స్ కొంతమంది కళాకారులు ఈ ఇద్దరి ఐ థింక్ ఈ రెండు వర్గాల నుంచే నాకు ఇబ్బందులు ఎదురయ్యింది చెప్పాలంటే తప్పిస్తే మామూలుగా మా జనాల దగ్గర నుంచి కానీ మన ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ ఎదురు కాలేదు అంటే ఇంకొకటి అండి ఇందాక మీరు చెప్పారు సర్వజ్ఞ శంకర్ అనేది బ్రేక్ త్రూ అని మామూలుగా ఒక నృత్య కళాకారునికి సోలో డ్యాన్స్ పర్ఫామ్ చేయటం ఇష్టపడతారా లేకపోతే ఏదైనా ఒక బ్యాలే చేయడానికి ఇష్టపడతారా నేను పర్సనల్ గా చెప్పనా అంటే మనం పక్క వాళ్ళ గురించి నాకు మాట్లాడే నాకు నా గురించే చెప్తా పర్సనల్గా చెప్పాలంటే బ్యాలే అన్న నేను సోలోని లైక్ చేస్తానండి దానికి కారణం ఏంటంటే సోలోలో మనకి మన ప్రతిభ అన్నది బయటపడుతుంది బ్యాలేలో ఏంటంటే ఇట్స్ ఎ గ్రూప్ వర్క్ కోఆర్డినేషన్ ఉండాలి పక్క ఆర్టిస్ట్ బాగా చేస్తేనే మనం చేయగలం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సెట్ సరిగ్గా ఉండాలి లైటింగ్ సరిగ్గా ఉండాలి సోలో ఇబ్బందులు ఉండవు సోలో అంటే పరిపూర్ణమైనటువంటి డాన్స్ ఖచ్చితంగా సోలోనే నేను సోలో చేయడానికి ఇష్టం అంటే ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే మాత్రం సోలో డాన్సే తప్పకుండా అసలు నా ఉద్దేశం ఏ కళాకారునికైనా సోలో డాన్సే తప్పకుండా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇప్పుడు సోలో డాన్స్ లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా మీరు ఏ ఐటమ్ ఎక్కువ ఇష్టపడతారు నావి రెండు ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అండి ఒకటి త్యాగరాజు కీర్తన క్షీరసాగర సేన అందులో ద్రౌపది వస్త్రాపహరణాలు అనమాట అందులో ఏంటంటే ఐదు పాత్రలు మామూలు సోలో డ్రెస్లోనే అంటే డ్యాన్స్ డ్రెస్లోనే ఉంటాము పాత్రల డ్రెస్సులో ఉండవు అనమాట ఆ మేకప్లో ఇప్పుడు దుర్యోధనుడు అంటే దుర్యోధుడి మేకప్లో ఉండవు మామూలుగా ఉంటాము దుర్యోధనుడు దుశాసనుడు శకుని కృష్ణుడు ద్రౌపది ఈ ఐదు పాత్రలు కూడా స్టేజ్ మీద నలభై ఐదు నిమిషాలు కాదు గంటసేపు కూడా నేను చేయగలను ఒకసారి శంకరమఠంలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ధర్మాధికారి వచ్చి ఆయన వేయి పడగల్లోని ఆవిడ దేవదాసి నన్ను పోల్చారు ఐ థింక్ దట్ ఈస్ హైయెస్ట్ కాంప్లిమెంట్ నా లైఫ్లో ఆ ఐటమ్ చూసిన తర్వాత అనమాట ఆయన ఎంత హెల్డ్ అయిపోయారంటే అది దట్ ఈస్ ఇన్స్పిరేషన్ వన్ విల్ గెట్ ఫ్రమ్ సోలో అలాగే ఇప్పుడు మీరు చూడండి సెకండ్ నాకు చాలా ఇష్టమైంది అష్టపది జయదేవుల అష్టపది నాకు చాలా ఇష్టం ఎందుకంటే జయదేవుల అష్టపతిలోని శృంగారం ప్లస్ భక్తి ప్లస్ రక్తి ఈ మూడు చూపెట్టడం చాలా కష్టం ఎందుకంటే ఆ మూడు దగ్గర దగ్గర భావాలే వాటిలోని డిఫరెన్స్ చూపెట్టడం చాలా కష్టం సో ఈ రెండు ఐటమ్స్ నా ఫేవరెట్ ఐటమ్స్ ఇంకోటండి కూచిపూడి నృత్యాన్ని మీరు స్వీకరించారు అంటే చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి తెలిసిందో లేకపోతే మన చుట్టూ ఉన్న కళని ఆర్ట్ ఫామ్ ని మనం తీసుకుంటాం కానీ ఎదుగుతున్న కొద్దీ మీరు ఎంఏ డాన్స్ కూడా చేశారు క్లాసికల్ డాన్సెస్ ఎన్నో ఉన్నాయి అంటే కూచిపూడి కాకుండా ఇంకా ఎందులో ఏదైనా ప్రయత్నం చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందులో అయినా ఇంకా ప్రవేశం ఉందా వేరే డ్యాన్స్ ఫామ్స్ లో చెప్పిన భరతనాట్యం కూడా నేను చాలా మట్టుకు నేర్చుకున్నాను బట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకి సరిగ్గా రాంది పర్ఫార్మ్ చేయకూడదన్న ఉద్దేశం నాకు ఎక్కువ ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలి అంటే పర్ఫెక్ట్గా చెయ్యాలి మనం పర్ఫెక్షన్ లేనప్పుడు అది చేయకపోవడమే మంచిది సో టీచింగ్ వరకు భరతనాట్యం చేస్తాను కూచిపూడి ఆఫ్కోర్స్ పర్ఫార్మెన్సెస్ ఇది కాకుండా నాకు ఒడిస్సీ చాలా ఇష్టం సో ఒక ఐటమ్ ఒడిస్సీలో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ సంరూపా గంగూలీ అనేసి ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది మా గురువు గారి దగ్గర నేర్చుకుందాం అనుకున్నా కానీ అవకాశం లేకపోయింది ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు నేను కాస్త ఇంట్రెస్ట్ కలిగి దీంట్లో మీరు అన్నట్టుగా డిఫరెన్సెస్ చూసి మనం క్యాచ్ చేసే లోపల ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు నేను ఐ కుడ్ నాట్ ర్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హర్ ఒడిస్సీ అనమాట ఆవిడ దగ్గర మాత్రం ఒక ఐటమ్ నేర్చుకున్నాను నేను చాలా ఇష్టం నాకు ఒడిస్సీ కూచిపూడి తర్వాత నాకు ఒడిస్సీయే చాలా ఇష్టం అంటే కూచిపూడిలో ఉన్నంతటువంటి లాలిత్యం ఒడిస్సీలో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఆ ఫిగర్స్ స్కల్ప్చర్ పోజస్ చాలా విషయం చెప్పండి ప్రతి కళాకారుడికి జీవితంలో ఏదైనా సాధించాలి అని కోరుకుంటుంది అట్లానే ఒక కూచిపూడి డ్యాన్సర్గా మీరు జీవితంలో ఏం సాధించదలుచుకున్నారు లేదంటే మీరు పెట్టుకున్న గోల్ ఏదైనా ఉందా నాకు పర్మనెంట్ గోల్స్ అంటే నేను పెట్టుకోనండి అంటే టెంపరరీగా అంటే ఈ ఇయర్ ఈ ప్రాజెక్ట్ చేయాలి అనేసి అనుకుంటుంటాం మాక్సిమం ఒక సంవత్సరం కన్నా నేను ఎక్కువ ఆలోచించాను అందుకంటే నా ఉద్దేశంలో అనవసరం కూడా అంతకన్నా బియాండ్ ఆలోచించడం నా ఇప్పుడు ఇయర్ ఒక కామసూత్ర లాంటి బ్యాగ్లు తీసుకున్నాను అనుకోండి అది ఎలా అంటే ఎనీథింగ్ డిఫరెంట్గా పక్క వాళ్ళు చేసిన దానికన్నా మనం డిఫరెంట్ మన స్టాంప్ ఉండాలి ఐఎస్ఐ మార్క్లాగా మన స్టాంప్ అంటూ ఉండాలి దేని మీదైనాను ఇలా చేస్తే స్వాతే చేయగలదు లేకపోతే ఇలా స్వాతి ఈ సబ్జెక్ట్స్ డీల్ చేసినట్టు ఎవరు చేయలేరు అన్న ఇంప్రెషను నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఆల్వేస్ ఐ గో ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా చేసినప్పుడు నేను నాకు నచ్చిన సబ్జెక్ట్స్ అంటే నాకు మా నా మనసుకి పట్టిన సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తాను తప్పిస్తే ఎవరో చెప్పారు కదా వాళ్ళు యాభై లక్షలు ఇవ్వనివ్వండి చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి చాలామంది చాలా థీమ్స్ చెప్పారు నేను చెయ్యను పెద్ద ఇష్టపడిను నేను నా మనసుకి పట్టాలి నా మనసుకు ఆ థీమ్ నచ్చాలి అప్పుడే చేయగలుగుతాను అప్పుడే దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది చాలా అంటే మీరు కామసూత్ర గురించి చెప్పారు కామసూత్ర అయితే ఇటీవల ద్రౌపది 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 చేశారు ఈ రెండింటి గురించి మీరు సాధించిన విజయాలు ఏంటి ఎందుకు వీటిని సెలెక్ట్ చేసుకున్నారు వీటిలోని ప్రత్యేకతలు అంటే మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కామసూత్ర బ్యాక్గ్రౌండ్ ఒక నిమిషం ఒక్క లైన్లో చెప్పేస్తాను యాక్చువల్లీ అది నేను ఎంఫిల్ చేస్తున్నప్పటి టాపిక్ అండి లాస్ట్ చాప్టర్కి ఎంఫిల్ నేను తీసేసి రాసినప్పుడు కామసూత్ర అందులో వచ్చింది సో పుస్తకం చదివిన తర్వాత నేను మామూలుగా మా డాన్సర్స్ని చాలామందిని ఎంక్వైరీ చేశాను ఆర్టిస్ట్ని చాలామందిని మీడియా వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేశాను అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎవరు ఇంతవరకు ప్రపంచంలో టేకప్ చేయలేదు అంటే దానికి కారణం ఒకటే ఏంటంటే భయపడ్డా భయపడ్డాం అనమాట భయం భయం ఒక్కటే నాకు నా ఉద్దేశంలో కామసూత్ర అన్నది ధైర్యం సాహసం చేశాను అంతే అందులో పెద్ద ఆర్టిస్టిక్గా నేను మిగతా ఇప్పుడు నా స ఇందాక చెప్పినట్టు సర్వజ్ఞ శంకర కన్నా అది గొప్ప ఏం కాదు కేవలం నేను చేసిందల్లా ఒక ఆడపిల్లగా మన సమాజం ఈ సమకాలీన సమాజంలోని ఇంకా మనకి నేరో మైండెడ్నెస్ పోని ఈ సమాజంలో ఒక కామసూత్ర చేయడం అంటే ధైర్యంతో సాహసంతో కూడిన విషయం ఇంకా ద్రౌపదికి వస్తే నేను పీటర్ బ్రూక్స్ మహాభారతం చూశాను బిట్స్ బిట్స్ చూశాను మొత్తం చూడకపోయినా అందులో మల్లికా సార్ ఆవిడ ద్రౌపది క్యారెక్టర్ ఆవిడ ఆ మేకప్ కాస్ట్యూమ్స్ ఆ సెట్స్ అవి చూసిన తర్వాత ఇట్ ఇస్ సంథింగ్ గ్రేట్ అండి నేను ఇది ఎప్పుడో చాలా ఏళ్ళైంది నేను చాలా చిన్నప్పుడు ఇది చూసాను అది అప్పటినుంచి కూడా మనసులో ఉంది ఎప్పుడైనా లైఫ్లో అంటే చెయ్యాలి అంటే ద్రౌపది చెయ్యాలి ఎందుకంటే ద్రౌపది పరిపూర్ణత ఉన్న క్యారెక్టర్ ఒక వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ అందులో ముఖ్యంగా నేను ప్రజెంట్ చేసిన చాలామంది ఫెమినస్ట్ యాంగిల్లో ప్రజెంట్ చేస్తారు ద్రౌపదిని బట్ సంహో నాకు ఫెమినిజం అది అంత ఒంటికి పడదు నాకు బట్ నేను ప్రజెంట్ చేసిన ద్రౌపది ఏ ఉద్దేశంతో ప్రజెంట్ చేశానంటే ప్రతి మనిషిలో ప్రతిఘటన అన్నది ఉండాలి మనకే కాదు పక్కవాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మనం ప్రతిఘటించాలి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతున్న పక్కన మనం పట్టించుకోం అలాగే వెళ్ళిపోతాం అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో నేనంటాను ఏంటంటే ఆ ఆ వ్యక్తి ఒక ఆడదానిగా కాదు మగాడైనా ఆడదానిగా ప్రే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ద్రౌపదిలాగా పర్సనల్ వి విషయాల్లోనే కాకుండా ఆవిడ ఇంతమందిని ప్రతిఘటించింది భర్తల్ని ప్రతిఘటించింది ఐదుగురు భర్తల్ని ఆవిడ భరించింది జీవితాంతం అనమాట ఆఖరికి లాస్ట్ సీన్లో మహాప్రస్థానంలోని ధర్మరాజ్ అంటాడు ఈవిడికి మనందరికన్నా అర్జునుడే ఇష్టము కాబట్టి ఆవిడకి స్వర్గం కాదు నరకమే ప్రాప్తి అవుతుంది అనేసి అటువంటి అవమానం కూడా ఆవిడ భరించగలిగింది అటువంటి క్యారెక్టర్ ద్రౌపది ఆ క్యారెక్టర్ చేద్దాం అనేసి నాకు చాలా తాపత్రయం ఉండింది చేశాను ఇంకా ఈ రెండు బ్యాలెస్ విషయం మూడు బ్యాలెస్ నా జీవితంలో చాలా ఆకర్షితమైనటువంటి బ్యాలెస్ అని నేను ఇష్టపడిన బ్యాలెస్ ఇందాక చెప్పినట్టు సర్వజ్ఞ నాకు నాకది ఒక కొరియోగ్రాఫర్గా నాకు చాలా ఇష్టమైన బ్యాలే ఎందుకంటే డిఫికల్ట్ కొరియోగ్రాఫ్ అది రెండోది కామసూత్ర చెప్పాను అది ధైర్యంతో కూడిన సబ్జెక్టు దానికి మీడియా ప్రోత్సాహం లేకపోయి ఉండుంటే స్వాతి సోమనాథ్ ఆకాశంలో కాదీ పాటి పాతాళంలో ఉండేది ఖచ్చితంగా ఐ థింక్ ఐ డెడికేట్ మై కామసూత్ర టు మీడియా ఎందుకంటే నేను కామసూత్ర స్టేజ్ మీదకెళ్ళినప్పుడు కాస్త లావుగా ఉండేదానో వారం రోజుల ముందర ఇలా బక్క చిక్కిపోయాను ఎందుకంటే టెన్షన్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది వీళ్ళు ఏమైనా పత్రికలో రాసిస్తే ఇంకేమన్నా ఉందా అసలు భవిష్యత్తు ఎలా ఉండేది నేను పూర్తిగా నా స్టేజ్ ఏంటంటే పూర్తిగా పైకొచ్చిన మనిషిని కానీ ఈ రంగంలో ఇంకా పూర్తిగా కింద ఉన్నదాన్ని కానీ మధ్య రకంలో ఉన్నాను నేను కాబట్టి ఏమవుతుందన్న ఒక భయం విపరీతమైన భయం ఉండింది కామసూత్ర చేసినప్పుడు బట్ నెక్స్ట్ డే లేచి పొద్దున లేవగానే కళ్ళు అలా మూసుకొని తెరిచేసి కప్పు పట్టుకుని పేపర్లని తెప్పించుకొని చూస్తే ఆ రోజు నేను పొందిన ఆనందం పత్రికల్లోనండి అండ్ నెక్స్ట్ డే ఫుల్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఇంకా సంవత్సరం అంతా కవర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ గురించి ఇంకా చెప్పనే కదా ఎలక్ట్రానిక్ మీడియం గురించి ప్రెస్ మీడియం గురించి అసలు దట్ ఈస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఐ గాట్ సో ఐ ఆల్వేస్ నాకు అనిపిస్తుంది ఏంటంటే కామసూత్ర కేవలం మీడియా వాళ్ళకి నేను నిజంగా డెడికేట్ చేయాలని ద్రౌపది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే బాలే ఎందుకంటే ఒక కళాకారిణిగా ద్రౌపది పాత్ర పోషించే స్తోమత అర్హత అందరికీ ఉండదు అది చాలా కష్టమైనటువంటి పాత్ర ఆ చెయ్యాలంటే దాని కెపాసిటీ ఒక పరిపక్వత ఉండాలి అది డెఫినెట్గా ఐ థింక్ ఐ మేనేజ్ ఇందాక ఒక విషయం చెప్పారు టెన్షన్తో సన్నగా అయిపోయానని నార్మల్గా ఎవరైనా ప్రాక్టీస్తో సన్నగా అవుతాను అంటే ప్రాక్టీస్ విషయానికి వస్తే ప్రతి కళాకారుడు కానీ క్రీడాకారుడు కానీ ఎవరికైనా సరే ప్రాక్టీస్ చాలా అవసరం చాలా అవసరం అట్లా మీరు ఒక డాన్సర్గా మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఈ ఈ అత్యున్నత స్థాయికి రావడానికి మీరు ఎలాంటి కృషి చేస్తూ ఉంటారు రోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారండి మీకు నా సీక్రెట్ తెలిసిపోతుంది మీ సీక్రెట్ పది మంది యంగ్ ఉపయోగపడచ్చు కదా ఇవి కొంతమంది అనుకుంటారు అసలు యాక్చువల్లీ అండి ప్రాక్టీస్ అనేది ఎంతవరకు వస్తుందంటే మనకి అది పనికొస్తుందంటే ఒక లెవెల్ వరకే ఇప్పుడు సపోజ్ నా విషయంకొస్తే నేను ఇందాక చెప్పాను క్షీరసాగర సైనా చేస్తానని నేను ఏ అయినా అట్లాంటి ముఖ్యంగా ఎక్స్పె ఎక్స్పి ఎక్స్ప్రెషన్ భావం ఉన్న అభినయం ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఏ ఐటమైనా నేను అసలు చచ్చినా ప్రాక్టీస్ చేయను అంటే డైరెక్ట్ స్టేజ్ మీద చేస్తాను మీరు అది నమ్మరు నమ్మకపోవచ్చు అది ఆడియన్స్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మా సింగర్కి చెప్పేస్తాను ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది లాస్ట్ పాయింట్ దీని తర్వాత నేను ఇది లాస్ట్ నా పొజిషన్ అంతే ఈ మూమెంట్ తర్వాత నెక్స్ట్ అందుకో అని చెప్పేస్తాను నేను అంతే ప్రాక్టీస్ అనేది మనకి జస్ట్ ఫుట్ వర్క్ వరకు మాత్రమే మనకి వస్తుందండి నాట్ అభినయానికి వచ్చేసరికి నా దేశ అభినయం అన్నది మనసుకి సంబంధించిన విషయం సాత్విక అభినయం అంటే సత్వం అంటే మనసుకి మనసులోంచి రావాల్సింది దానికి ప్రాక్టీస్ అవసరం ఎంతసేపు తగిట కరెక్ట్గా పడుతుందో తగ్గ కరెక్ట్గా పడుతుందో ఫుట్ వర్క్ వరకు వచ్చేసరికి ప్రాక్టీస్ చాలా అవసరం మీరు అన్నట్టుగా మనం ప్రాక్టీస్కి నేను ఎప్పుడు సన్నబడలేదు నేను ప్రాక్టీస్ చెయ్యను కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ అంటూ నేను ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడైనా కొత్త ఐటమ్స్ ఓ రోజు ముందర చూసుకోవడం స్టేజ్ ఎక్కేసేయడం అంతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెగ్యులర్ ప్రాక్టీస్ అతి ఒక్క విషయం చెప్పండి కళ కళ కోసము కళము ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉన్నాయి మీరు యాజ్ ఏ డాన్సర్ గా సామాజిక స్పృహతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే ప్రోగ్రామ్స్ వైజ్ నృత్యం ద్వారా నృత్యం ద్వారా కళ కళ కోసమే కళ సమాజానికి పనికొచ్చేటట్టు ఉండాలి అనేది నేను అది ఏకీభవిస్తానండి కానీ ఒక్కటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే మన కళ పుట్టింది ఎందులోంచి పుట్టింది మన పురాణాల్లోంచి మన ఇతిహాసాల్లోంచి పుట్టింది మన వేదాల నుంచి మన శాస్త్రాలలోంచి పుట్టింది మన కళ అటువంటి మనకి ప్రతీ స్టోరీలో కూడా ఒక నీతి ఉంది ఒక మోరల్ వాల్యూ మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు చాలా అలాంటి మనం ఇప్పుడు సపోజ్ ఒక ద్రౌపది ప్రజెంట్ చేసాం ఒక కామసూత్రం నేను ప్రజెంట్ చేశాను ఏంటి చెప్పాడు వాత్సాయనుడు ఏ దంపతులన్నా అన్యోన్యంగా ఉంటే చాలా బాగుంటుంది సమాజం బాగుపడుతుంది ఫ్యామిలీ బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పాడు దాంట్లో ఒక మోరల్ వాల్యూ ఉంది కాబట్టి మనం వేరే సోషల్ థీమ్స్ అంటూ చేయాల్సిన అవసరం ఏం లేదు నా ఉద్దేశంలో మనం మన పురాణాలు కాపాడుకుంటే మన ఇతిహాసాలు కాపాడుకుంటే వాటిని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే దాంట్లో ఉన్న మోరల్ వాల్యూస్ మనం ఇగ్నోర్ చేయబట్టే బహుశా మన సమాజం ఈ స్థితిలో ఉందని నేను అనుకుంటాను ఇప్పుడు మన రాష్ట్రంలో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మీలాగా ప్రఖ్యాతి చెందినటువంటి నృత్య కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో పోలిస్తే మిమ్మల్ని మీరు ఎలా సపరేట్ చేసుకోగలుగుతారు మీ ప్రత్యేకతలు ఏమిటి మీరు ఏదో దాన్ని ఇరుకుని పెట్టడానికి ట్రై చేస్తున్నారు మొత్తానికి నా ప్రత్యేక ఇందాకలే నేను చెప్పాను నా దారి అంటూ నేను నిర్మించుకుంటాను అది రహదారైనా ముళ్ళదారైనా ఏ దారైనా నేను ఒకరిని ఫాలో అవును సరే ఇంక పక్క వాళ్ళకి నాకు పోలిక తీసుకొస్తే నాకు కాస్త వాళ్ళకన్నా ధైర్యం ఎక్కువ వాళ్ళ వాళ్ళు కొంచెం పాపం ధైర్యం తక్కువ అంతే డిఫరెన్స్ అంటే ఏదైనా చేయడానికి నేను అనుకుంటే ఇది రైట్ ఇది చెయ్యాలి ఇది దీనిలో తప్పు లేదు అని నా మనసుకు తోస్తే ఇంకా నేను ఎవరు ఏమనుకున్నా నేను ఇంకా ఖాతరు చేయను అది నా మెంటాలిటీ ఎందుకంటే మనం చేస్తున్నది తప్పు కానప్పుడు మనం చేస్తున్నది పక్క వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు సో అదొక్కటే పోలిక నేను మిగతా నృత్య కళాకారులకి నేను డిఫరెంట్గా నేను ఆలోచిస్తాను అంటే అవే మీ విజయాలంటారు కామర్స్ డెఫినెట్గా డెఫినెట్గా విజయాలే ఎందుకంటే ఐ కన్సిడర్ దమ్ మై మేజర్ విక్టరీస్ అలా కాకపోతే నన్ను నేను మోసం చేస్తున్నట్టే లెక్క ఖచ్చితంగా నేను అది అది గర్వం అని కొంతమంది అనుకోవచ్చు కానీ నేను సగర్వంగా చెప్తున్నాను స్వాతి ఈ దూరదర్శన్ విజేత ప్రోగ్రామ్కి వచ్చి మీ విజయ ప్రస్థానాలని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నాకు కూడా ఈ విజేత కార్యక్రమం ద్వారా మన దూరదర్శన్ ప్రేక్షకులందరితోటి నాలో ఏమేం భావాలు ఉన్నాయో తప్పో ఒప్పో పంచుకున్నందుకు మీ కార్యక్రమం ద్వారా నిజంగా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి